నేను ప్రత్యక్షంగా ఒకసారి చూశాను. అన్నవరం రోడ్లో రోడ్డు వేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి విభాగంలో ఓ అధికారి నాకు సంబంధించినటువంటి దూరపు బంధువు. నేను ఏదో ఏమీ తగినంత కార్యాలు లేక ఆ రోజుల్లో నేను కూడా వెళ్ళా, అసలు చూద్దాం ఎలా వేస్తారో రోడ్డు అని. పాపం రెక్కాడితే కానీ డొక్కాడని ఒక తల్లి, ఇంకా పసిపిల్లవాడు పుట్టి 15 రోజులు 20 రోజులు అవుతుందేమో, ఆ పిల్లవాడిని చెట్టుకి ఊయల కట్టి ఆ ఊయలలో వేసింది, ఓ చీర కట్టి వేసి తను రోడ్డు వేస్తోంది. ఆ తట్టలో ఆ రాళ్ళు అవి తెచ్చి వేస్తోంది. ఆ పిల్లవాడికి పాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు గబగబా వెళ్ళి ఆ బట్ట ఉయ్యాలలోంచి పిల్లాడిని తీసి పాలిచ్చి మళ్ళీ వస్తోంది. అటుగా ఒక కారులో ఒక ఐశ్వర్య సంపన్నమైనటువంటి కుటుంబం వచ్చింది. అందులో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు కూడా మెరిసిపోతున్నారు. అందులో ఒక ఆవిడ దిగి నడుచుకుంటూ ఈ ఉయ్యాల దగ్గరికి వచ్చింది. ఆ ఉయ్యాల దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడిని తీసి ఎత్తుకుంది. వాడు కయ్యోమని ఏడుపు మొదలెట్టాడు, ఒళ్ళంతా చెమట పట్టేసి. పాపం ఆ రోడ్డు వేస్తోంది కదా తల్లి, ఒళ్ళంతా మట్టి పట్టేసి ఈ తల్లి గబగబా వచ్చింది. ఆవిడ ఏదో పిల్లలు లేరు ఆ ఉయ్యాల చూసి ఆ పిల్లాడిని ఎత్తుకుంది. ఆ పిల్లవాడు ఏడుస్తుంటే పిల్లవాడిని ఇచ్చేసింది. వాడు పుట్టి ఇంకా 15 రోజులు 20 రోజులు మధ్యలో వాడు, తల్లి వాడిని ఎత్తుకుంది. ఎత్తుకునేటప్పటికీ వాడు ఏడుపు మానేసి ఆనందపడిపోయాడు. వాడికి ఐశ్వర్యవంతురాలు, కారులో వచ్చింది, అంత డబ్బున్నది, అంత పట్టుపుట్టం కట్టుకుంది, అన్ని నగలు పెట్టుకుంది, అంత మధురాన్నాన్ని తింటుంది. అది కాదు వాడికి కావలసింది, చెమట పట్టినా ఒళ్ళు మట్టి పట్టేసినా తనని కన్న తల్లి ఎవరో, ఆమె రోడ్డు వేస్తున్న కార్మికురాలైనా ఆ తల్లి ఎత్తుకునేటప్పటికీ పిల్లవాడికి రోమాంచితమై సంతోషంతో కందుల వెంట నీటి బుట్లు పడతాయి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, ఆతనోతి పులకం అంటే ఆనందము చేత ఆ పులకాంకురములు వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. అమ్మ పిల్లవాడిని పడుకోబెట్టి మీద పల్సటి బట్ట కప్పుతుంది. ఎందుకని, అలా కప్పకపోతే ఈగలు దోమలు చీమలు వచ్చి వాడి కోమలమైనటువంటి శరీరాన్ని కొరుకుతాయి. అందుకని వాడికి ఏ ఇబ్బంది కలగకూడదని తల్లివాడిని ఒక వస్త్రము చేత ఆచ్ఛాదిస్తుంది. ఓ బట్ట వాడి మీద వేసి కప్పుతుంది. నైర్మల్యతశ్చాదనం, ఎంత ప్రేమో అమ్మకి. ఆ పాలు తాగిన మూతి ఇలా పాల తట్టు కడితే చీమ అలా పాకి చెవిలోకి ఎడుతుందేమోనని ఆ మూతి తుడిచేసి ఆ పిల్లవాడికి మెత్తటి బట్ట కప్పి వాడిని ముద్దు పెట్టుకొని వాడు ఎక్కడైనా కుయ్యమంటాడేమోనని వాడి ఏడుపు వినడానికి మనసు సమాయత్తం చేసుకొని వంట చేసుకోవడానికి ఎడుతుంది. వాడు కానీ ఏడిచాడనుకోండి, పరుగు పరుగున వచ్చేస్తుంది. వచ్చి ఎత్తుకుని వాడికి ఏదైనా కించిత్ ఇబ్బంది కలిగిందనుకోండి, లోకంలో ఎవ్వరూ అనరు, అమ్మ మాత్రం ఓ మాట అంటుంది, నేను చచ్చిపోయాను రానా అన్న అంటుంది. అంత బాధపడిపోతుంది. తన కళ్ళ ముందు పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది కలిగితే తల్లి తట్టుకోలేదు. అందుకే అది కలవారా లేనివారా వదిలిపెట్టేయండి, తనకుందా లేదా వదిలిపెట్టేయండి, అది అమ్మతనానికి ఉన్న గొప్పతనం. ఆఖరికి కప్పడానికి బట్ట లేకపోతే తన పవిట కొంగు కప్పి పడుకోబెట్టుకుంటుంది తప్ప, పవిట కొంగు తీసి చలి నుంచి కాపాడుకోవడానికి తాను కప్పుకొని పిల్లవాడిని మాత్రం చలిగాలికి వదిలేదు. తనకి చలిసిన చెవుల మీద బట్ట కప్పుకోవడం మానేసి పిల్లవాడికి తన పవిట కొంగు కప్పి దగ్గరకి తీసుకుని హత్తుకు పడుకుంటుంది. లోకంలో ఏ విషయానికైనా శిక్షణా కేంద్రాలు ఉంటాయేమో, కానీ అమ్మతనానికి శిక్షణా కేంద్రం